మీరు ఎప్పుడైనా మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాము గురించి విన్నారా? ఈ పామును తీయడానికి ఒక పెద్ద క్రేన్ కూడా వచ్చింది. ఆ పాముని పైకి తీసిన తర్వాత దాని తోక ఇంకా భూమికి టచ్ అవుతూనే ఉంది. ఇంకా మీరు ఇలాంటి పాము గురించి విన్నారా? గాలో ఎగురుతున్న హెలికాప్టర్ ని కూడా సడన్ గా క్యాచ్ చేస్తుంది. నిజానికి ఈ పాము అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేని మోస్ట్ డేంజరస్ మన భూమి మీద ఉన్న పాముల గురించి తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, 33 feet అనకొండ. నిజానికి మన భూమి మీద ఉన్న పాములు చాలా వరకు అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న నదుల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ మీకు తెలుసా, ఒక ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద పాము అనేది కనిపించింది. అక్కడ పనిచేసిన వాళ్ళు ఆ పామును చూడంగానే చాలా భయపడిపోయారు, అంత పెద్దగా ఉంది. నిజానికి మనం చాలా చిన్న పాములను చూస్తూ ఉంటాం, వాటిని చాలా ఈజీగా పాములు పట్టుకునే వాళ్ళు చాలా ఈజీగా పట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్న పాము దాదాపు 33 feet ఉంటుంది. ఈ పాముని ఒక్కసారిగా పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ట్రక్ లో పెట్టారు. ఆ పాముని నార్మల్ గా తాళ్లతో కట్టేయకుండా పెద్ద పెద్ద చైన్లతో కట్టేశారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఈ పాముని ఫోన్ లో రికార్డ్ చేసి చాలా మందికి పంపించారు. నిజానికి ఆ పాము చూడడానికి చాలా డేంజరస్ గా కనిపించింది అని అక్కడ ఉండే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నెంబర్ 2, బ్రెజిల్ రివర్ అనకొండ. నిజానికి బ్రెజిల్ లో చాలా వరకు అడవులు మాత్రమే కనిపిస్తాయి. అందుకోసమే బ్రెజిల్ లో ఎక్కువగా మనం ఎన్నో రకాల జంతువులను చూస్తూ ఉంటాము. నిజానికి మన భూమి మీద ఉన్న అతిపెద్ద అనకొండలో ఇది కూడా ఒకటి. ఈ అనకొండ చేపలు పడుతున్న వలలో చిక్కుకుంది. అక్కడున్న ఫిషర్ మ్యాన్ దాన్ని ఎలాగైనా తీయాలి అనుకుని దాన్ని పట్టుకున్న తర్వాత ఆ పాము చాలా పొడుగుగా ఉంది అని తెలుసుకున్నాడు. ఈ పాము కడుపు చూస్తే ముందే ఏదానో చంపుకుని తిన్నది అని క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఈ ఫిషర్మెన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు కూడా చాలా త్వరగా వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన పోలీసులు ఆ బోట్ లో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎందుకోసము అంటే వీళ్ళు ఎక్కడికైతే చేపలు పట్టడానికి వెళ్లారో ఆ ప్లేస్ అనేది ఫిషింగ్ చేయడానికి పర్మిషన్ అనేది ఉండదు. ఇంకా అడవిలో ఉన్న జంతువులని కూడా హింసిస్తున్నారు అని వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. నెంబర్ 3, ది నవాబ్. ఇక్కడ చూస్తున్న పాము హైట్ వచ్చి దాదాపు 100 feet కన్నా ఎక్కువనే ఉంటుంది. ఈ పాము ముఖం చూడడానికి కూడా కొంచెం డ్రాగన్ లాగా కనిపిస్తుంది అని అక్కడ ఉండే ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న రివర్ లో ఈ పాము చూడండి ఎలా వెళ్తుందో, దానికి రెక్కలు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇమేజ్ అనేది ఇంటర్నెట్ లో కూడా చాలా వైరల్ అయ్యింది. మీలో చాలా మంది ఇలాంటి ఇమేజ్ కూడా చూసి ఉంటారు. ఇది వెస్ట్ సెంట్రల్ ఆఫ్రికాలో కాంగో నదిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పిక్చర్ ని ఒక హెలికాప్టర్ నుంచి తీశారు. ఈ పాముని ఆఫ్రికాలో ఉండే ట్రైబ్స్ నవాబు అని పిలుస్తూ ఉంటారు. నెంబర్ 4, మెడ్యూసా. 2011 అమెరికాలో ఒక మ్యూజియం లో చాలా పెద్ద పాము అనేది కనిపించింది. దీని హైట్ వచ్చి దాదాపు 45 to 50 feet ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ పాముని దాదాపు 15 మోస్తూ ఉన్నారు. ఈ పాము ఏజ్ వచ్చి కేవలం 10 ఉంటుంది. నిజానికి ఈ పాము మనకి సర్కస్ కంపెనీలో కనిపించింది. దీనికి కూడా చాలా స్పెషల్ డైట్ అనేది పెడుతూ ఉంటారు. ఈ పాముకి ఎంత ఫుడ్ పెడతారు అంటే ఒక్కసారికి 45 to 50 kg వరకు ఫుడ్ ను పెడుతూ ఉంటారు. నెంబర్ 5, ఇండోనేషియా పైథాన్. 2002 ఇండోనేషియాలో ఒక ఫార్మర్ తోటలో ఈ పాము కనిపించింది. నిజానికి దీని హైట్ వచ్చి దాదాపు 49 feet ఉంటుంది. ఈ పాము బరువు వచ్చి 450 kg వరకు ఉంటుంది. ఈ పాము ఎలా కనిపించింది అంటే ఈ పాము ఒక తోటలో భార్యాభర్తలకి కనిపించింది. దాన్ని చూడంగానే వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ పాముని పట్టుకుని జూలో వేశారు. ఈ పాముని ఒక జాలిలో వేయడానికి దాదాపు 20 వరకు కష్టపడ్డారు. నెంబర్ 6, కింగ్ కోబ్రా. నిజానికి పాములకు రాజు కింగ్ కోబ్రా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకోసము అంటే ఈ పాము చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఈ పాము ఒకసారి కాటు వేసింది అంటే ఒక పెద్ద ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా చనిపోతుంది, అంత డేంజరస్ గా ఉంటుంది దీని పాయిజన్. ఇంకా దీని పాయిజన్ ఒక్క బైట్ లో దాదాపు 20 వరకు చంపేంత శక్తి ఉంటుంది. ఈ కింగ్ కోబ్రా ఎవరైనా కాటు వేసింది అంటే వాళ్ళు కేవలం 10 to 15 minutes చనిపోతారు, అంత డేంజరస్ గా ఉంటుంది దీని పాయిజన్. ఇక్కడ కనిపిస్తున్న పాము దాదాపు 10 to 20 feet వరకు పెరుగుతూ ఉంటుంది. నిజానికి ఒకసారి కోబ్రా పాము 18 feet to 9 inches ఉన్న పాముని చూశారు. ఈ పాముని ఇండోనేషియాలో పట్టుకున్నారు. ఈ పాముని లండన్ లో ఉన్న ఒక జూ లో వేశారు. నెంబర్ 7, గ్రీన్ అనకొండ. నిజానికి మన భూమి మీద మోస్ట్ డేంజరస్ అనకొండ పాములు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా చాలా డేంజరస్ అనకొండ పాము ఏదైనా ఉంది అంటే అది కేవలం గ్రీన్ అనకొండ పాము మాత్రమే. ఎందుకోసము అంటే ఈ పాము నీళ్లలో అయినా భూమిపైన అయినా చాలా షార్ప్ గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం చిన్న పొరపాటు అయినా అటాక్ చేయడానికి వస్తుంది ఈ గ్రీన్ అనకొండ పాము. ఈ గ్రీన్ అనకొండ పాము దాదాపు ఎక్కువగా వాటర్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ గ్రీన్ అనకొండ పాము ఏదైనా అటాక్ చేయడానికి ముందు దాని బాడీ మొత్తం చుట్టుకొని దాని బాడీలో ఉన్న బోన్స్ మొత్తం విరగొట్టి ఆ తర్వాత మెల్లి మెల్లిగా తింటూ ఉంటుంది. ఒకసారి తిన్న తర్వాత దాని కడుపులో ఉన్నది మొత్తం డైజెస్ట్ అయిన తర్వాతనే ఈ గ్రీన్ అనకొండ పాము మళ్ళీ వేటాడుతుంది, అంతవరకు ఎలాంటి వేట చేయదు. నెంబర్ 8, బర్మీస్ పైథాన్. ఇక్కడ కనిపిస్తుంది మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి. దీని హైట్ దాదాపు 40 feet కన్నా ఎక్కువనే అవుతూ ఉంటాయి. దీని వెయిట్ దాదాపు 150 kg వరకు ఉంటుంది. ఈ పైథాన్ పాము ఎక్కువగా చెట్ల మీద ఉన్న చిన్న చిన్న పక్షులని వేటాడుతుంది. ఇంకా చెట్ల మీద ఉన్న గూడుల్లో ఉన్న గుడ్లని
చాలా ఈజీగా పగలగొట్టుకుని తింటూ ఉంటుంది. ఈ పైథాన్ పాములు చాలా డేంజరస్ అయినప్పటికీ చాలా మంది ఈ పైథాన్ పామ్స్ ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నెంబర్ 9, వరల్డ్ లార్జెస్ట్ స్నేక్. ఇక్కడ చూస్తున్న పాము పైథాన్ అయినప్పటికీ ఈ పాము మనకి మలేషియాలో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కనిపించింది. ఈ పాముని సడన్ గా చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అందరు కలిసి ఒక ఫోటో దిగి ఒక సేఫ్ ప్లేస్ కి దాన్ని తీసుకుని వెళ్లారు. ఆ ప్లేస్ లో ఈ పాము హైట్ కొలిచినప్పుడు దీని హైట్ వచ్చి దాదాపు 250 feet ఉన్నట్టుగా తెలిసింది. నిజానికి మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి అని తెలుసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఈ పాము దాదాపు 77 గుడ్లను పెట్టింది, కానీ దానికి ఆరోగ్యం బాగాలేక ఆ పాము చనిపోయింది. నెంబర్ 10, మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ పాముల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు జాయింట్ స్నేక్ ఫోటో. కొంతమంది హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు కాంగో ఫారెస్ట్ లో ఇంత పెద్ద స్నేక్ అనేది కనిపించింది. ఈ పాము హైట్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇంకా చూడడానికి కూడా చాలా డేంజరస్ గా కనిపించింది ఈ పాము. కానీ హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు మరింత క్లియర్ గా ఆ పాముని ఫోటో తీయాలి అనుకున్నారు. దానికోసం ఆ హెలికాప్టర్ ని కిందికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ పాము హెలికాప్టర్ ని అటాక్ చేసింది. ఇంకా హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. అప్పుడు ఆ ఫోన్ ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళని కాపాడారు. ఈ పాము హైట్ వచ్చి 150 feet వరకు ఉంటుంది. నిజానికి మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని మోస్ట్ డేంజరస్ పాములు మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాముల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో